రెండు చోట్ల నేను ఓడిపోయినప్పుడు నా గుండె కోసేసింది, బాధేసింది. అవినీతి చేసే వాళ్ళేమో అందలం ఎక్కితే అంబేద్కర్ ని ఆశయంగా పట్టుకున్న వాళ్ళేమో ఓడిపోయారేంటని విషయం. లాల్ బహదూర్ శాస్త్రిని ఆశయంగా తీసుకొని ముందుకెళ్తే ఓడగొట్టేశారంటారు. కోపం రాలా? ఎందుకు మార్పు రాదు ఈ సమాజంలో? నేనేమనుకున్నాను, ఓడిపోయినా గెలిచినా నేను ముందుకెళ్తాను. ఒక్క 15 నిమిషాలు పట్టింది నాకు ఆ ఓటమి నుంచి తట్టుకోవడానికి. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకున్నాం, ఆయన కూడా ఓడిపోయారు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో. ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను నిలబడున్నా. ఆ రోజు నిలబడినందుకు ఈరోజు మీరందరూ వచ్చి మేమందరం ఉన్నామని మీరు చెప్తా ఉంటే నిజంగా నా గుండెలకి చాలా ఉపశమనం ఉంటుంది.